అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని నిత్యోత్సవాలలో ఆర్జిత బ్రహ్మోత్సవాన్ని వీక్షిస్తూ ఉన్నాం. విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం, ఆనంద నిలయ దర్శనం, ఆనంద నిలయ శిఖరంపై వేంచేసినటువంటి దేవతామూర్తుల యొక్క దివ్య దర్శనం, ఇవన్నీ మనం ఈ ఉత్సవాలలో వీక్షించగలుగుతున్నాం. కమనీయంగా కడు రమణీయంగా కళ్యాణోత్సవాన్ని పూర్తి చేసుకుని ఉభయ దేవేరులతో అద్దాల మంటపంలో బంగారు ఉయ్యాలలో డోలోత్సవ ఆనంద డోలికల్లో స్వామివారు ఆనందపడి తదుపరి ఈ వైభవోత్సవ మండపంలో మాయావి పరమానందం జగ్వా వైకుంఠముత్తమం స్వామి పుష్కరిణి తీరే అన్నట్టు పుష్కరిణికి సమీపంలో వైభవోత్సవ మండపంలో వాహన సేవా వైభవం అనేటటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవంలో గరుడ వాహనంపై వేయించేశాడు స్వామి. మంగళమయ్య నీకు, మంగళమయ్య నీకు, జయమంగళమో ఖగరార్తురంగా, శ్రీరంగ శుభంగ దివ్యమణిరాజిత శ్రీకర మోహనంగా, నీ మంగళ విగ్రహంబునకు మంగళమిచ్చి ప్రపత్తి మీర సాష్టంగము చేసి మృక్యదము. గరుడవాహన గోవిందా గోవిందా అని వేడుకుంటూ భక్తులంతా కూడా ఆధ్యాత్మిక భావనాయుక్తమైన విధానంతో వీక్షిస్తూ ఉండగా గరుత్మంతుడు మాతృభక్తిపరాయణుడై ఉన్నాడు. వైకుంఠంలో ఉన్నటువంటి నిత్యసూరులైనటువంటి అనంత గరుడ విశ్వక్సేనుల్లో గరుడు అగ్రగణ్యుడు. అందుకనే బ్రహ్మోత్సవాల్లో కూడా బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన అంటానికి గరుడు ప్రధాన భూమికను పోషిస్తాడు. ధ్వజపటంపై గరుడ చిత్రాన్ని ఏర్పాటు చేసి ధ్వజారోహణ కార్యక్రమం చేయటం విశేషం. అక్కడ ఉండి ఆ గరుడు ఆ బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు దేవతలను దిక్పాలకులను అందరినీ స్వాగతిస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా. ఇది గరుత్మంతుడి యొక్క గొప్పతనం. అందుకనే దర్వీకరాహార దేవాదిపాహారహారిన్ దివౌక స్ఫతిక్షిప్త దంభోళి ధార కణాకల్ప కల్పాన వాతూల కల్పా దయానల్ప వీరాయుధోజ్యచమత్కార. వేదాంత దేశకల వారు చెప్తారు గరుడిని వైభవం. తదుపరి హనుమద్వాహనం, రామానుగ్రహాన్ని పొందినటువంటి పరమ భాగవతోత్తముడు హనుమంతుడు, పవమానసుతుడు బట్టు పాదారవిందమని అంటాడు త్యాగరాజస్వామి. వేద వేదాంత వైద్యాయ మేఘశ్యామల మూర్తయే అని స్వామివారికి నీరాజనం సమర్పించేటటువంటి వైభవం. ఆంజనేయ వరద గోవింద గోవింద అని శ్రీరామదూతం శిరసానమామి గోవింద అని పిలుద్దాం. ఆంజనేయ వరద గోవింద గోవింద. రామకార్య దురంధరుడుగా పిలువబడేటటువంటి మహానుభావుడు. చూడండి భక్తులారా, తిరుమల ఆలయానికి ముందున్నటువంటి మహాద్వార గోపుర దర్శనం, అసలు ఏది చూచినా తిరుమలలో ఆనందమే. ఒక వృక్షాన్ని చూచినా, ఒక సరస్సును చూచినా, ఒక ఆలయాన్ని చూచినా, ఒక గోపురాన్ని చూచినా, ఒక ప్రాకారాన్ని చూచినా కూడా ఆనందం. ఎందుకంటే అది ఆనంద నిలయవాసుడిది కాబట్టి. అసలైనటువంటి ఆనందం ఎక్కడున్నది? అవాంగ్మానస గోచరుడైనటువంటి స్వామివారి యొక్క దివ్య దర్శన భాగ్యం, ఆయన వేంచేసి ఉన్నటువంటి తిరుమల దర్శన భాగ్యం ద్వారా ఆనందం కలుగుతుంది. అలాంటి ఆనందాన్ని ఇప్పుడు మనం వీక్షించి నేత్రానందాన్ని పొందుతున్నాం. చూచే భాగ్యం కలుగుతున్నది, కనులకు భాగ్యమవును. మరి తరువాత శేషవాహనం మీద స్వామి దర్శనమిస్తాడు. ఆదిశేషుడు స్వామి కైంకర్యమే పరమావధిగా భావించిన సమర్పణా భక్తికి నిదర్శనమైనటువంటి వాడు. అలాంటి శేషుడికి నమస్కరిస్తూ శేషవాహనం మీద స్వామిని దర్శిస్తూ ఆదిశేషుని పైన అధివసించినదే మోదమన మలయప్ప నీరాజనం అందుకొనుచు అన్నట్లుగా భక్తిభావనతో వీక్షించే భక్తులందరికీ కూడా స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని శేషవాహన గోవింద గోవింద అని వేడుకుంటూ ఉండగా శేషుడు సమర్పణా భక్తికి తార్కాణమైనటువంటి వాడు.
అందుకనే మనము శేషవాహనానికి ప్రాధాన్యత ఇస్తాం. బ్రహ్మోత్సవాల్లో మొదటి వాహనం శేషవాహన గోవింద గోవింద అని అనుకుంటూ మరలా తదుపరి ఇంతమంది భక్తులు ఆనందంగా వీక్షిస్తున్నారు. ఇంకెందరెందరో సుదూర ప్రాంతంలో ఉండి కూడా స్వామివారిని దగ్గరగా దర్శిస్తున్నారు. అహం దూరతస్థే పదాంభోజ యుగ్మ ప్రణామేచ్చయాగచ్చ సేవాం కరోమి సకృత్ సేవయా నిత్య సేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని భక్తులు అడగంగానే స్వామివారు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందరికీ కూడా అనుగ్రహాన్ని ఇస్తూ ఉన్నారు. మరి అలాంటి ఈ తిరుమల క్షేత్రం చూడండి, ఆ ధ్వజస్తంభం, ఈ ధ్వజస్తంభాన్ని దర్శించినప్పుడు ధ్వజస్తంభంపై మరి దేవతలందరూ కూడా వేంచేసి ఉంటారు. అదేవిధంగా అమ్మవారికి స్వామివారికి నీరాజనం జరుగుతూ ఉంటుంది. లక్ష్మీ సవిభ్రమ లోక సుభ్రూ విభ్రమ చక్షుసే చక్షుసే సర్వలోకానాం వెంకటేశాయ మంగళం అంటూ మంగళాశాసన పురస్సరంగా అమ్మవారిని స్వామివారిని దర్శిస్తూ పిలుద్దాం ఒక్కసారి, మరొక్కసారి పిలుద్దాం. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద, లక్ష్మీరమణ గోవింద, ధాత్రీరమణ గోవింద, ఆనంద నిలయవాస గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని వేడుకుంటూ ఓం నమో వెంకటేశాయ అనేటటువంటి ఒక చక్కటి విధానాన్ని మనం అనుసంధానం చేసుకుంటూ ఈ తిరుమలను దర్శిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. Oh.